నమస్కారం. నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చాలా వరకు బరువు పెరిగి ఆ కొవ్వును తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మరి ఆ బరువు తగ్గే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వాటి వల్ల బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు తలెత్తుతాయి. మరి అవేంటో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. హాయ్ అండి, నేను నవ్యశ్రీ మండవల్. మెయిన్లీ సృష్టి కలెక్షన్స్ ఇస్ వెల్ నోన్ ఫర్ కస్టమైజేషన్. మేము ఎక్కువ కస్టమైజేషనే తీసుకుంటాం, బికాస్ నథింగ్ విల్ బి రెడీ విత్ యాజ్ ఇట్ ఈస్. మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మెమొరీ మేకింగ్ అనమాట. సో వీ వాంట్ టు ప్రిజర్వ్ యువర్ మెమొరీస్, ఎప్పటికీ మీతో ఉండేలాగా మాకు చేయాలని. సో మా మెయిన్ కాన్సెప్ట్ అది. ఇది డైరెక్ట్గా మేము ఆ లీఫ్ని, లీఫ్ ఎలా ఉందో, ఆ పెటల్ ఎలా ఉందో అదే షేప్లో చేసాము. అండ్ యు విల్ నాట్ ఫైండ్ థిక్నెస్, ఇది ఎలా అయితే థిక్నెస్ ఉందో అలా దీని మీద ఉండదు. బికాస్ సమ్వన్, కొంతమందికి ఎలా అంటే ఆ ఫ్లవర్ ఎలాగో ఉందో, ఆ పెటల్ ఎలాగో ఉందో అలాగే కావాలంటారు. అండ్ ఇట్ లుక్స్ న్యాచురల్, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, సంథింగ్ లైక్ దిస్. సో ఇది చాలా న్యాచురల్గా పెటల్ ఎలా ఉందో, పెటల్ అలా వేసుకుంటే అరే సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంది అని ఒక 10-20 మెంబర్స్ మీకు నోటీస్ చేస్తారు ఈజీగా. అందరూ ఈజీగా నోటీస్ చేసేలాగా అయితే ఇలా మోడల్స్ చాలా బాగుంటాయి. ఇవి మెయిన్లీ మనకి కాలేజ్ వేర్కి ఆర్ సింపుల్ వేర్కి, ఎనీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటాయి. వీ నో సింపుల్ చైన్స్ దేని ఎలా అయితే వేసుకుంటామో ఇవి సింపుల్గా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైతే తక్కువ తక్కువ తిన్వి తీసుకుంటారో ఆ తిన్వి మేము అంత లైఫ్ టైం ఇవ్వలేము. వీటికైతే 30 ఇయర్స్ మేము ఖచ్చితంగా ఉంటాయని చెప్పగలుగుతాం, అంత లైఫ్ టైం వాటికి ఇవ్వలేము. సో దట్స్ ద డిఫరెన్స్, ఎంత థిక్ ఉంటే అంత లోపల అవి చాలా సేఫ్గా గాలి పోకుండా ఉంటాయి. సో యా, నాట్ ఓన్లీ దిస్, మీకు ఏదైనా కలర్లో కావాలి, గ్లాస్ కలర్ గ్లాసెస్ కూడా ఉంటాయి కదా. సో మాకు కలర్ గ్లాస్ని డిఫ్యూజ్ చేసి కూడా, సో సేమ్ థింగ్. సో ఇక్కడ కూడా మనకి సేమ్ హ్యాపెన్. సో కలర్ గ్లాస్ని ఇలా కరిగించి మనం లిక్విడ్ ఫామ్లో పోస్తాము. సో ఇది కలర్స్లో కూడా మీకు అవైలబుల్. మీకు ఏదైనా కలర్ నచ్చి అందులో ఆ లీఫ్ కనిపించాలి ఆర్ ఆ ఫ్లవర్ కనిపించాలి అంటే యా, ఇట్స్ అవైలబుల్ టోటలీ. మీ ఫేవరెట్ కలర్స్ వీ క్యాన్, ఎనీ కలర్, ఈ కలర్ ఆ కలర్ అని కాదు, ఏ కలర్ అయినా వీ క్యాన్ కస్టమైజ్. సో యా, అందులో లైక్ ఇలా ఫ్లవర్ కావాలన్నా, పెటల్ కావాలన్నా, టోటల్ ఫ్లవర్ మీకు ఏదైనా. బట్ మోస్ట్ ప్రాబబ్లీ జ్యువెలరీ కాబట్టి మనం చిన్నవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. లేదు పెద్దవి అంటే వీ కెన్ టేక్ అ పెటల్ ఫ్రమ్ దెమ్ ఆర్ వీ కెన్ కట్ ఎ షేప్ ఫ్రమ్ దెమ్ అంటే ఆ ఫ్లవర్లోంచి చిన్న పెటల్ లాగా షేప్ కట్ చేసి అలా అయితే చేయగలుగుతాం, బికాస్ ఇట్స్ జ్యువెలరీ. సో మనకి లేదు శారీస్ మీదకి అలా అంటే కొంచెం పెద్దగా, లేదు ఇంకా ఫ్యాషనబుల్గా వేసుకుంటామంటే టోటల్ ఫ్లవర్ని, సో సేమ్ ఇదేలాగైతే చేసామో ఆ కైండ్లో మనము టోటల్ ఫ్లవర్ మీద లిక్విడ్ పోసేసి థిన్ లేయర్తో వీ కెన్ డూ హ్యాంగింగ్స్ ఆర్ వాట్ ఎవర్ వీ వాంట్. కమింగ్ టు షేప్స్, యా ఇలా ఇది వచ్చేసి హార్ట్ షేప్. సో యా, ఇలా మీకు ఏదైనా షేప్స్ కావాలి అన్నా కూడా ఈ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎవరికైనా లైక్ చాలా లవబుల్ పర్సన్కి ఇచ్చినప్పుడు హార్ట్ షేప్ చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ బెస్ట్ ఫర్ హర్ టు వేర్ ఇన్ డైలీ వేర్, డైలీ వేర్కి కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఆప్షన్ ఇలా బాగుంటుంది. అండ్ యా, ఇది మేము బేస్ వచ్చేసి వైట్ ఇస్తాము, బికాస్ కొన్ని కలర్స్ మనకి, కొన్ని ఫ్లవర్ కలర్స్ బయటికి అంత కొట్టొచ్చినట్టు కనిపించవు అంటాం కదా, అంటే లైక్ అంత బ్రైట్గా ఉండవు. సో దిస్ వన్ విల్ గివ్ యూ ద, అంటే ఈ వైట్ బేస్ ఏం మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ ఫ్లవర్ ఎంత చిన్నదైనా కూడా ఆర్ కనిపించని కలర్ అయినా, చాలా లైట్ కలర్ అయినా కూడా ఈ వైట్ బేస్ అనేది కవర్ చేస్తుంది. అండ్ దిస్ ఫ్రేమ్, ఇది కూడా మేము కస్టమైజ్ చేస్తాం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, అండ్ ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఈ ఫ్రేమ్స్ కూడా. అండ్ దిస్ వన్ పీస్ విత్ దట్ ఫ్రేమ్ టు షో యూ. యా, ఇది చాలా మనకి శారీస్ మ్యాచింగ్ ఆర్ డ్రెస్సెస్ మ్యాచింగ్ కూడా ఈ ఫ్రేమ్స్ని చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి మ్యాచింగ్ తగ్గట్టు కూడా చేసుకోవచ్చు. వైట్ బేస్ వీ ప్రిఫర్ ఫర్ లైట్ వాటికి ఎక్కువ, మేము వైట్ బేస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, సో దట్ అది ఎక్కువ బాగా కనిపిస్తుంది. సృష్టి కలెక్షన్స్లోకి మేము నెక్స్ట్ లాంచ్ చేసేది ఏంటి అంటే వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ సిమెంట్ జ్యువెలరీ, అంటే సిమెంట్తో లైట్ వెయిట్. దిస్ ఇస్ సో లైట్ వెయిట్, ఈజీగా వేసుకోవచ్చు. అండ్ బెస్ట్ ఫర్ జీన్స్ ఆర్ ఎనీ ట్రౌజర్స్ అలాంటి వాటికి ఇట్ వుడ్ రియలీ గుడ్, సో గుడ్. సో చాలా బాగా కనిపిస్తుంది.
సైజెస్ అండ్ ఆల్ మనం ఇదైతే డ్రాప్ షేప్లో, చిన్నగా డ్రాప్ షేప్లో ఇలా ఉంటుంది, ఆర్ ఎనీ రెక్టాంగిల్ షేప్. సో కలర్స్ మనము అది వీటికి ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తాము, బికాజ్ వాటర్ ప్రూఫ్ ఉంటున్నాయి కాబట్టి ఫ్యాబ్రిక్ పెయింట్స్, ఎక్రిలిక్ పెయింట్స్ ఎక్కువ యూస్ చేస్తాం వీటికి. సో వాటర్ ప్రూఫ్ ఉంటాయి. సో కలర్స్ వీటి మీద కూడా మనకి మ్యాచింగ్ కావాలంటే మ్యాచింగ్కి చేసుకొని వేసుకోవచ్చు. అందులోనే లైక్ కాంక్రీట్ జ్యువెలరీలో ఇంకో ఆప్షన్ ఏంటంటే హ్యాండ్ పెయింటింగ్. మేము సేమ్ కలర్స్ అలా వేసేసి వి పెయింటెడ్ విత్ ద హ్యాండ్, ఏదైనా ప్యాటర్న్ మనకు నచ్చిన ప్యాటర్న్ ఇలా దీని ఒక పీస్ మీద వస్తుంది. ఇవి కూడా మనకి మెయిన్లీ క్లోతింగ్కి మ్యాచ్ అవుతాయి, చాలా బాగుంటుంది. సో ఇవి చాలా మనకి బెస్ట్ ఆప్షన్గా అవుతాయి, ఎప్పుడైనా మనకి మ్యాచింగ్ వేసుకోవాలి అండ్ సింపుల్గా ఉండాలి, లైక్ నాట్ టూ హెవీ అలా ఉండకూడదు అంటే ఇవి చాలా బాగుంటాయి. అండ్ దిస్ ఇస్ సిమెంట్ విత్ ఫ్లార్. సో సిమెంట్ మీద మనం ఫ్లార్ బేస్ లైక్ 2-in-1, ఇట్ సైడ్ మీరు ప్లెయిన్గా వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్, ఆర్ ఇఫ్ యూ ఇలా ఫ్లార్తో జస్ట్ 1 లేయర్ ఆఫ్ గ్లాస్ లిక్విడ్ మేము యూస్ చేసాం దీనికి. అండ్ ఇది లైఫ్ టైం మేము ఏదైతే థిక్ లేయర్ దానికి ఇచ్చామో అన్ని రోజులు ఇవ్వలేం, మేబీ 1 ఇయర్ ఇది అన్ని రోజులు అయితే ఇవ్వలేం, బికాజ్ ఇట్స్ ఎ థిన్ లేయర్, వెరీ థిన్ లేయర్. సో అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుందని ఐ కాన్ మేము చెప్పలేము. సో అదే థిక్ లేయర్ అనుకోండి మనకి లోపలికి ఎయిర్ పోదు కాబట్టి ఇట్ వుడ్ బి సేఫ్ ఇన్ సైడ్. ఇక తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గిపోతాం అనుకోవటం అపోహే. బరువు తగ్గాలనుకున్నప్పుడు వయస్సు, ఎత్తు, బరువు ఆధారంగా క్యాలరీలు తీసుకోవాలి. అలా కాకుండా తక్కువ తీసుకోవటం మొదలు పెడితే కొవ్వుతో పాటు కండరాల్ని కోల్పోవాల్సి రావటమే కాదు, జీవక్రియల పనితీరు